మీకు ఆ MOU చూస్తేనే అర్థమైంది. రూట్ వైజ్ గా, బస్ వైజ్ గా, కిలోమీటర్ వైజ్ గా ప్రతి సెక్టర్ లో, ప్రతి సెగ్మెంట్ లో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ విడివడిన తర్వాత ఇంత సూక్ష్మంగా మరి వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి డిలే. మాకు ఏపీ సంగతి ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారు చెప్తారు. మా వరకైతే మేము ఆల్రెడీ 2000 కోట్లు మేము ఇప్పటికి కోవిడ్ సిచ్యువేషన్ లో టీఎస్ఆర్టీసీ 2000 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు 12-13 కోట్లు వచ్చే దగ్గర 2-3 కోట్లు వచ్చి ఇప్పుడే కొంచెం ఇంప్రూవ్ అయ్యి 7 క్రోర్స్ వరకు 8 వస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంటర్స్టేట్ బస్ సర్వీసెస్ ఇప్పుడు ఇదైన తర్వాత మళ్ళీ మొదలైన తర్వాత ఇంకొక 1 కోటి-1.5 కోటి జరగవచ్చు. బట్ ఏదున్నా కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్ అధిగమించి బయటపడే వరకు కార్పొరేషన్స్ కి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రతి నెల బడ్జెట్ ద్వారానే 100 కోట్ల రూపాయలు టీఎస్ఆర్టీసీకి ప్రొవైడ్ చేసి టీఎస్ఆర్టీసీ మరి రిక్వైర్మెంట్స్ మీట్ అవుతాము. ప్రజలకు సంబంధించిన బట్టి, ప్రజా రవాణాకు సంబంధించిన బట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకు పోతామని తెలియదు. లాస్ అనేది రెవెన్యూ లాస్ అండి. రెవెన్యూ లాస్ ఆల్మోస్ట్ మనకి మినిస్టర్ గారు ఇక్కడ చెప్పినట్టే మాకు కూడా 2400 కోట్ల వరకు రెవెన్యూ లాస్ ఉంది. ఆల్మోస్ట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి చూస్తే కనుక ఈ సంవత్సరం బట్ టోటల్ రెవెన్యూ లాస్ ఉంది. తర్వాత ఇప్పుడు యావరేజ్ గా మనం 60% సర్వీసెస్ ఓవరాల్ గా మనం చేయగలిగాము, స్టార్ట్ చేయగలిగాము. మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 65% మనకు ఆక్యుపెన్సీ రేషియో ఉంది. సో ఇప్పుడు ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ వలన అంటే ఇంతకుముందు 1009 బస్సెస్ మనం రన్ చేసేవాళ్ళం, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 631 బస్సెస్ ఇప్పుడు రన్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఇదన్నీ కూడా ఒకేసారి మనం రన్ చేయలేము. డిమాండ్ దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యువల్గా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఆల్మోస్ట్ ఆ ప్యారిటీ వస్తుందని అనుకుంటున్నాము. బట్ కోవిడ్ సిచ్యువేషన్ ని మనం అనలైజ్ చేసి ముందుకు వెళ్ళాలి. పర్లేదు, ఇప్పుడు సిటీలో ఆక్యుపెన్సీ అరౌండ్ 50% బస్సులు ఇప్పుడు పెంచామండి. ప్రాజ్ ఆఫ్ నౌ 50% 70-75% ఆక్యుపెన్సీ పెరిగాక అప్పుడు బస్సులు పెంచాం. ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రజలకి ఏ మేర అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత మేర సిటీ బస్సులు నడుస్తున్నాయి. లేదు సార్, ఇది ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన MOU. అది రవాణా శాఖకు సంబంధించింది. రవాణా శాఖకు సంబంధించి అవి వాటిలో ఉన్న ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి కృష్ణబాబు గారు చెప్పినట్టు ఇట్ ఈస్ అబౌట్ ది లారీస్, తర్వాత ఇతరత్ర ప్రైవేట్ వెహికల్స్, ట్యాక్సీస్ దానికి సంబంధించింది. అది సింగిల్ ఎంట్రీ ట్యాక్సీ విధానం అంతే కదా, సింగిల్ ఎంట్రీ ట్యాక్సీ విధానం. ఆ సింగిల్ ఎంట్రీ ట్యాక్సీ విధానానికి సంబంధించి కూడా వారు కూర్చొని వారు కూడా ఫైనల్ చేస్తారు. దానికి పెద్ద ప్రెస్సింగ్ ఇది ఇమ్మీడియట్ గా లేదు. దాన్ని కూడా సమగ్రం చేసి దాన్ని కూడా కొలిక్కి తీసుకొని వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టకేలకు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చాయి. 2 రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం కుదిరింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఏపీ తెలంగాణ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఎట్టకేలకు 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చాయి. 2 రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం కుదిరింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఏపీ తెలంగాణ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ల అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతరాష్ట్ర బస్సు సర్వీసులో ఒప్పందం కుదిరింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఏపీ తెలంగాణ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రైట్, ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అశ్విత అందిస్తారు. అశ్విత, చెప్పండి, అంతరాష్ట్ర బస్సు సర్వీసుల సమస్య అయితే ఒక కొలిక్కి వచ్చింది, ఏ ఏ అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించుకున్నారు? యామిని, ఏదైతే దాదాపు 7 నెలలుగా ఆగిపోయినటువంటి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఇప్పుడు వచ్చింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు చర్చలు చేసుకున్న అనంతరం ఎంఓయూ సంతకాలు కూడా ఎంఓయూ పైన సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇక మరుక్షణమే ఏదైతే ఈ రోజు రాత్రి నుంచే కూడా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు కూడా ప్రారంభం అవుతాయనేసి కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. సో రైటిక, ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం కుదిరింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలోని ఏపీ తెలంగాణ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. అనంతరం టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశ్విత లైవ్ ద్వారా అందిస్తారు. అశ్విత, చెప్పండి, అంతరాష్ట్ర బస్సు సర్వీసుల సమస్య అయితే ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా అజయ్ కుమార్ సమక్షంలో ఏపీ తెలంగాణ మధ్య ఒక ఒప్పందం అయితే కుదిరింది. అసలు ఏ ఏ అంశాలపై ఈ ఒప్పందం కుదిరింది? యామిని, ప్రజెంట్ అయితే ఏదైతే 7 నెలలుగా ఉన్నటువంటి ఎటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఫైనల్గా ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ఏపీఎస్ఆర్టీసీ అదేవిధంగా టీఎస్ఆర్టీసీ ఎండీలు కూడా ఎంఓయూ పైన సంతకాలు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు నుంచే, అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచే కూడా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బస్సులు కూడా పునఃప్రారంభం అవుతాయనేసి కూడా వెల్లడించడం జరిగింది. మొత్తంగా అయితే ఏదైతే తెలంగాణ మొదటగా ప్రతిపాదించినటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కిలోమీటర్ల విషయమో అదేవిధంగా రూట్ల విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ రూట్ల విషయంలో కావచ్చు, కిలోమీటర్ల విషయంలో కావచ్చు క్లారిటీ రావడంతో ఇక ఒప్పందం అనేది కుదుర్చుకుంటున్నాము. అంటే అటు తెలంగాణ ఇటు ఏపీ రెండు రాష్ట్రాలు చెరో 161,000 కిలోమీటర్లు నడుపుకునేందుకు వీలుగా కూడా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపోతే ఏవైతే ఓన్లీ ఆర్టీసీకి సంబంధించినటువంటి వాటి అయితేనే ఈ ఒప్పందం కుదిరింది. మిగతా ఏవైతే తిప్పాల్సినటువంటి వెహికల్స్ కావచ్చు, లేకపోతే కార్గో కావచ్చు, వీటన్నిటి మీద కూడా మళ్ళీసారి చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా
ప్రస్తుతంగా అయితే ఈ ఒక దాదాపుగా 7 నెలలుగా నిలిచిపోయినటువంటి బస్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. అయితే భారీగా అటు ఫెస్టివల్ సీజన్ అటు ఒకవైపు కరోనా ఎఫెక్ట్, మరొక వైపు మొన్న దసరా ఎఫెక్ట్, దసరా కూడా ఫెస్టివల్కి కూడా పండుగలకి కూడా ఊరెళ్ళ వాళ్ళకి బస్సెస్ లేకపోవడంతో దాదాపుగా భారీగా నష్టం అయితే వాటిల్లిందనేసి ఇరు రాష్ట్రాల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మొత్తంగా ఇప్పుడు మళ్ళీ కొన్ని రూట్లలో అంటే ఇటు ఏపీ నుంచి తెలంగాణ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి రూట్లు, నోజివీడు ఇలా ప్రతి పర్టిక్యులర్ రూట్స్లో పర్టిక్యులర్ కిలోమీటర్స్ని తిప్పుకోవాలనేసి ప్రతిపాదనలు కూడా చెప్పుకోవడం జరిగింది. మొత్తంగా ఏ రూట్లు విజయవాడకి వెళ్ళేటువంటి రూట్స్ కావచ్చు, ఇలా పర్టిక్యులర్ రూట్స్లో పర్టిక్యులర్ కిలోమీటర్స్ తిప్పుకోవాలనేసి కూడా ప్రతిపాదనలో వెల్లడించడం క్లియర్గా అర్థమైనట్టు తెలుస్తుంది. సో మొత్తంగా అయితే రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మళ్ళీ ఈ రోజు రాత్రి నుంచి కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది యామిని. అయితే అశ్విత, ఏపీలో తెలంగాణ బస్సులు, తెలంగాణలో ఏపీ బస్సులు అంటే మొత్తంగా ఎన్ని తిరగనున్నాయి? అయితే బస్సెస్ విషయానికి వచ్చేసరికి యామిని, మొత్తంగా ఇటు కొన్ని అంటే ఇప్పటికీ ఏదైతే 1009 బస్సులు గతంలో తిరిగేవి, ఇప్పుడు అంటే ఏపీకి సంబంధించినటువంటి బస్సులు తెలంగాణలో 1009 బస్సులు తిరిగితే, తెలంగాణకు సంబంధించినటువంటి బస్సులు ఏపీలో 750 వరకు మాత్రమే తిరిగేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా దాదాపు 60% బస్సులు మాత్రమే, అంటే దాదాపు 786 బస్సులు మాత్రమే తిరిగే అవకాశం కల్పిస్తుంది ఏపీకి చెందినటువంటివి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, కొన్ని బస్సెస్ పెరిగినప్పటికీ కిలోమీటర్లు పెంచుకున్న ప్రతిపాదిక ఉంది కాబట్టి ఖచ్చితంగా బస్సెస్ని కూడా పెంచాలన్న ఆలోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. ఆ మేరకైతే ప్రతిపాదనలు చేసినట్టు ఉంది. అంటే పర్టిక్యులర్ రూట్స్లో పర్టిక్యులర్ బస్సెస్ని, అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ అండ్ తెలంగాణ బస్సెస్ రూట్ మార్గం కనుక చూసుకున్నట్లయితే 273 కిలోమీటర్ల బస్సులతో 52944 కిలోమీటర్లు ఇలా పర్టిక్యులర్ రూట్స్లో పర్టిక్యులర్ ఏ బస్సులని ఇన్ని బస్సులను తిప్పాలనే ప్రతిపాదిక మీద కూడా పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపుగా 786 బస్సులు అయితే ఏపీ నుంచి తెలంగాణకి అలా తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది యామిని. మొత్తంగా ఈ రోజు రాత్రి నుంచి కూడా బస్సెస్ అయితే మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి, యథావిధిగానే బస్సు సర్వీసులు నడుస్తాయనేసి కూడా తెలుస్తుంది యామిని.